ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, చంద్రబాబు 5 సంతకాలకు ఆమోదం. పోలవరం అమరావతిపై శ్వేతపత్రాలు, 7 అంశాలపై వైట్ పేపర్స్ రిలీజ్ చేయాలని నిర్ణయం. మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ, పలు అంశాలపై దిశానిర్దేశం. పార్లమెంట్లో ప్రమాణ స్వీకారాలు, తెలుగులో ఏపీ, తెలంగాణలో ఎంపీల ప్రమాణం. కుప్పంలో వైసీపీకి భారీ షాక్, చంద్రబాబు సమక్షంలో పార్టీ మారనున్న కీలక నేతలు. బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు, మెయిల్ ద్వారా అగంతకుల సమాచారం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్, న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకు వెళ్లనున్న నేతలు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన నిర్మాతలు, థియేటర్లు సమస్య, టికెట్ల రేట్లపై చర్చ. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, 2 రోజుల పాటు రాజధానిలోనే రేవంత్. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు, 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు. జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం చర్చలు విఫలం, సమ్మె కొనసాగిస్తున్న జూడాలు. సుప్రీంకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట, హైకోర్టు తీర్పు తర్వాతే విచారణ జరుపుతామన్న ధర్మాసనం. కుప్పం నియోజకవర్గంలో పోలీసులకు షాక్, 6 ఐఏఎస్లను వీఆర్కు బదిలీ. సైకిల్పై పార్లమెంటుకు వెళ్లిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఢిల్లీలోని తన నివాసం నుంచి పార్లమెంటుకు సైకిల్ యాత్ర. నీట్లో అవకతవకలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం, కుట్రా మోసంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ. అల్లూరి జిల్లా చింతపల్లిలో జోరుగా రంగురాళ్ల క్వారీ తవ్వకాలు, గిరిజనుల చేత గోతులు తవ్విస్తున్న వ్యాపారస్తులు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొల్లు రవీంద్ర, సెక్రటేరియట్లో 3 బ్లాక్లో బాధ్యతల స్వీకరణ. నెల్లూరులోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు, వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, ఫలితాలు విడుదల చేసిన ఇంటర్ బోర్డ్. గట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్య, 6 అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రేమికుడు మోసం చేశాడని యువతి ఆత్మహత్యా యత్నం, గట్కేసర్ వద్ద బ్రిడ్జిపై నుంచి దూకేసిన యువతి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపిన సంజయ్ కుమార్ చేరిక, పార్టీకి రాజీనామా యోచనలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. భూపాలపల్లి జిల్లాలో ప్రాణం తీసిన లోనాప్, వేధింపులు తాళలేక ఉరివేసుకున్న బాధితుడు పేడయ్య. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలు, పొంగి పొర్లుతున్న దుమ్మగూడెంలోని సీతమ్మ వాగు.
టీ20 ప్రపంచకప్లో నేడు ఆసక్తికర పోరు. ఆస్ట్రేలియాను ఢీకొట్టనున్న భారత్.